ఈ దినం ప్రభు మనకు అనుగ్రహించినటువంటి వాగ్దానము సామెతలు 2:7 ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయను, యుక్త మార్గమును తప్పక నడుచుకున్న వారికి ఆయన కీడుమనై ఉన్నాడు. యథార్థవంతులను వర్ధిల్ల చేయను, యుక్త మార్గమున. కుయుక్తి మార్గం కాదు పిల్లరా, కుయుక్తి మార్గం వేరు, యుక్త మార్గం వేరు. దేవుడు ఏర్పరిచిన మార్గం యుక్త మార్గం, యథార్థమైన మార్గం. తప్పక నడుచుకున్న వారికి ఆయన కీడముగా ఉన్నాడు. ఎవరు మీ మీద పడి ఏమీ చేయకుండా దేవుడు తన కీడము వలె ఆయన మిమ్మల్ని కాపాడతాడు. యథార్థంగా జీవించినటువంటి యోబు కుటుంబం దీవించబడ్డాడు. అతను మొదట్లో కొద్దివాడే, అది చిన్న వ్యాపారం, చిన్న ఉద్యోగం, ఏదో కొద్ది అమౌంట్ వచ్చేది. తుదను మహా అభివృద్ధిలోకి వెళ్ళిపోయాడు. మొదట్లో చిన్నగా ప్రారంభించబడి అంచెలంచెలుగా మహా అభివృద్ధిలోకి దేవుడు తీసుకెళ్ళాడు. ఏమిటి యోబుకి ఇంత అభివృద్ధి ఎలా వచ్చింది అంటే, దేవుడు అతని చేతులు కష్టార్జితాన్ని దీవించాడట. అతను కష్టపడే కష్టార్జితాన్ని దీవించాడు. ఎందుకని దేవుడు అంతగా దీవించాడు? అతని చుట్టూ దేవుడు కంచి వేసి కాపాడాడు. ఏమిటి దేవుడు ఇతని మీద ఇంత ఇంట్రెస్ట్? కారణం, అతనిలో దేవుడు ఏం చూశాడంటే, అతను యెహోవా యందు భయభక్తి కలవాడు. రెండవదిగా యథార్థవంతుడు. మూడవదిగా అతను న్యాయవంతుడు, న్యాయాన్ని ప్రేమించాడు. నాలుగవదిగా చెడుతనాన్ని అసహించుకున్నాడు. యోబు గ్రంథం 1:1-4 వచ్చిన వరకు. మన దేవుడు యథార్థమైన వాడు. ఆయన ప్రజలు మనం కూడా యథార్థంగా జీవించాలని ప్రభు కోరుతున్నాడు. దేవుని ఎట్లా యథార్థంగా ఉందాం? ఏమీ దాచుకోవద్దు. దేవుని ముందు ఏ పాపాన్ని కప్పుకోవద్దు. ఒప్పుకొని విడిచిపెడితే కరుణ పొందుకుంటాం. ద్వితీయ ఉపదేశ కాండం 18:13, 2 గ్రంథం 22:24-26 వచ్చిన వరకు, 2 Samuel 22:33 వచనం, 1 Kings 3:6 మొదటి దినవృత్తాంతం 29:17 వచనం. అందరికీ దీవెన కావాలని ఆశ ఉంది, అందరూ వర్ధిల్లాలని కోరిక ఉంది. మరి ఈ కోరిక ఎప్పుడు సఫలమవుతుంది? యథార్థంగా బ్రతికితే, దేవుని యథార్థంగా మనం జీవిస్తే, మనం ఏ దోషములు కప్పుకోకుండా ఒప్పుకొని విడిచిపెడితే మీరు వర్ధిల్లుతారు, మేలొందుతారు. మేలు కావాలి, వర్ధిల్లాలని ఆశపడతారు కదా దీవించబడాలని. ఆ రెండు కూడా ఇందులోనే ఉన్నాయి. యథార్థంగా జీవించడం స్టార్ట్ చేయండి. దేవునికి యథార్థంగా ఉండండి. మీ పిల్లలు ఇద్దరున్నారు, ఇద్దరు చెరువు తప్పు చేశారనుకుందాం. ఒకడు పాల్ బాటిల్ మొత్తం పగలగొట్టాడు, మరొకడు రేడియోనో టేప్ సెట్ మీద నీళ్లు పోసాడు. మీరు ఇంటికి వచ్చేసరికే పరిగెత్తుకుని వచ్చి, నాన్న నేను తప్పు చేశాను, సారీ డాడీ, ఆ డివిడి సెట్ తీసుకొచ్చాను, దాని మీద నేను నీళ్లు పోసాను, తెలియకుండా జరిగింది, అక్కడ నీళ్లు పడితే నేను అనుకోలేదు, సడన్గా నా పొరపాటు వల్ల జరిగింది, నన్ను క్షమించిన డాడీ అని అడిగితే మీకేం కలుగుతుంది చెప్పండి? వాడిని గట్టి హత్తుకుంటారు. క్షమించమని అడిగాడు కాబట్టి మీకు ప్రేమ పుట్టుకొని వచ్చింది, లేదంటే కర్ర తీసుకుని రావాల్సిన మీరు ప్రేమతో వాడిని హత్తుకున్నారు. కారణం, వాడు ఒప్పుకున్నాడు కాబట్టి. ఇంకెప్పుడు అలాంటి పొరపాటు చేయొద్దునన్నా, ఖరీదైన వస్తువు పాడైంది, అయినా నువ్వు క్షమించమని అడిగావు కాబట్టి క్షమిస్తున్నాను, ఒప్పుకున్నాడు కాబట్టి. మరొకడు పాలు బొట్లు మొత్తం పగిలిగొట్టాడు, అక్కడ పాలు ఇల్లంతా పాడు చేశాడు, పడిపోయి మొత్తం. అప్పుడు మీరు, ఎవరు ఈ పాలు పడేసిందంటే, వాడు గుర్రం అనే ఒక పక్కన కూర్చొని ఉన్నాడు, ఏం మాట్లాడలా. పాలు ఎవరిన పడేసింది అని అంటే చెప్పట్లా. నువ్వే కదా పడేసావు అని అంటే, నువ్వు చూసావా అన్నాడు. పడేసింది నువ్వే కదా అంటే, నువ్వు చూసావా, చెప్పు నువ్వు పడేసావా లేదా అంటే, నేను పడేయలేదు అని కప్పుకుంటున్నాడు అనుకోండి, వాడిని చూస్తే ఏమనిపిస్తుంది? ప్రేమ పుట్టుకొస్తుందా, కర్ర పుట్టుకుని వస్తుందా? ఒక బెత్తం తీసుకొచ్చి రెండు ఇవ్వాలనిపిస్తుంది. ఒప్పుకున్న వాడి మీద కరుణ వచ్చింది, దయ వచ్చింది, ప్రేమ వచ్చింది. దేవుని దగ్గర కూడా అంతేనండి. దేవుని దగ్గర మన పొరపాట్లు ఒప్పుకున్నప్పుడు ఆయన మన మీద ప్రేమ, కనికరం, డాడీ నన్ను తప్పైపోయింది, క్షమించను, మళ్ళా చేయకుండా శక్తినివ్వండి నాకు అని చెప్పి ప్రార్థన చేస్తున్నట్లయితే తప్పక దేవుడు ప్రేమ మీ మీదకి బలంగా వస్తుంది. కప్పుకుంటాను, చూసారా, నువ్వు పాపం చేసావని పొరపాటు, నేనేం పాపం చేశాను? అందరూ చేయట్లేదా? ఈ లోకంలో అందరూ పాపాలు చేయట్లేదా? నేను కూడా అంతే చేశాను. నా ఇష్టం, నా బ్రతుకు నా ఇష్టం, నా ఇష్టం నేను జీవిస్తానంటే ఆపదలో కూడా దేవుడు సాయం చేయడు. ఆపదలో వచ్చినప్పుడు కూడా మొరపెట్టినా సాయం చేయడు. ఎందుకంటే తిరుగుబాటుతనం కలిగిన మనసువి. దేవుని మాటకు లోబడిన వారిని చూసి దేవుని కోపం వస్తుందట. దేవుని ఉగ్రత తెచ్చుకోవద్దు, దేవుని ప్రేమను మనం ఏది తెచ్చుకుందాం. ఎలా వస్తుంది ప్రేమ? ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు. యథార్థత అంటే ఒప్పుకుంటారు, విడిచిపెడతారు. ఒక కీర్తన పాడుకుందాం అందరూ కలిసి సంతోషంగా ప్రభు స్తుతిస్తూ. ఈ కీర్తన పాడుచుండగా చలమైన ప్రేమలో మారని దేవుడు మన యేసు మా
ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. చిన్నపిల్లల యథార్థత మీకు కనిపిస్తుంది, నాన్న పలాని విషయం చెప్పొద్దు అని అన్నామనుకోండి, వీరోలో ఈ పలాని విషయం పెడుతూ నాన్న ఈ విషయం ఇక్కడ పెట్టానని ఎవరికి చెప్పొద్దు అంటే వాడు బాగా గుర్తుంచుకుంటాడు. కరెక్ట్గా ఇంటికి ఎవరు అంకుల్ ఆంటీ వస్తే ఇమ్మీడియట్లీ వెళ్ళి చెప్తాడు వాళ్ళ ముందు, మా అమ్మ ఆ బీరువాలు ఏం పెట్టిందో తెలుసా మా డాడీ, కానీ మీకు చెప్పొద్దు అన్నాడు అని చెప్తాడు. అది కూడా వివరంగా చెప్తాడు. అందులో ఏముందో చెప్పమంటారని మళ్ళీ దాన్ని కూడా వివరించి చెప్తాడు. పలాని ఉందని చెప్పి ఊరుకుంటాడా, మళ్ళీ వంటగదిలో నా అమ్మ దగ్గరికి వెళ్తాడు, మమ్మీ అంకుల్కి చెప్పేశాను అంటాడు. అది యథార్థత. ఎటు ఉంచుకోడు, ఇటు ఉంచడు అటు ఉంచడు, క్లియర్గా ఉంటాడు. అందుకే వాళ్ళు హ్యాపీగా ఉంటారు అని చెప్పి ఇంట్లో రహస్యాలు ఏం తీసుకెళ్లి బజార్లో చెప్పకండి. నేనేది యథార్థత అన్నప్పుడు మన హృదయంలో ఉన్న వాటిని మన దేవునితో మాట్లాడదాం. ప్రొవెర్బ్స్ చాప్టర్ 11:5, యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళం చేయను, భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పాడైపోను. మీరు వెళ్ళే దారి సరళంగా ఉంటే ఎంత బాగుంటుందో చెప్పండి. ఉద్యోగానికి వెళ్తున్నారా, ఇంటర్వ్యూకి వెళ్తున్నారా, ఒక బిజినెస్ చేయాలనుకుంటున్నారా, ఒక వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటున్నారా, ఏదో ఒక మంచి పని చేయాలనుకుంటున్నారు, అప్పుడు మీరు బయలుదేరినప్పుడు ఏ ఆటంకాలు లేకపోతే ఎంతో హాయిగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. సేవకు వెళ్తున్నారు, పరిచర్యకు వెళ్తున్నారు, సువార్త పని చేయడానికి మన మార్గం సరళం అవ్వాలి. ప్రార్థన చేసుకుని వెళ్దాం, యథార్థంగా ఉందాం. దేవుడు తప్పక మన మార్గాన్ని సరళం చేస్తాడు. ప్రార్థన చేద్దాం. ప్రభా, యథార్థంగా ఉండే కృప నాకు దయచేయి. మన వారు మీ చేతిని పైకెత్తగలరా, ఇలా చేయి పైకెత్తి. లెట్స్ ప్రై. యథార్థవంతులు ఆయన పట్టణానికి దీవెన అవుతుంది, వారి దీవెన పట్టణానికి కీర్తి కలిగిస్తుంది. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించు నాయన, యేసు నామములో ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఏది కూడా కప్పుకోకుండా ఒప్పుకొని విడిచిపెట్టుకు సాయించే, మా దోషములు మా పాపములు మా అతిక్రమాలు కప్పుకునే వారిగా మేము ఉండకుండా ఒప్పుకొని విడిచిపెట్టిన ప్రతి బిడ్డను వర్ధిల్లా చేయండి ప్రభు. వారి కుటుంబాలు దీవించబడుగాక. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయినా, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసునామలో స్వస్థతను అనుగ్రహించండి. వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చాయి. వారిని లేపి నడిపించడానికి సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసునామలో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా ఆకాశ మార్గమైనా, బస్సుల్లో వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఉదయం బయలుదేరి సాయంకాలం ఇంటికి వచ్చేంత వరకు నీ కాపుదల కాపాడే దూతల యొక్క సహాయము నీ ప్రజలకు దయచేయమని అడుగుతున్నాను. యథార్థంగా జీవించే కృపనిమ్మని, నీ ప్రజలందరూ కూడా అంతం వరకు యథార్థవంతులుగా జీవించే ఆత్మీయ జీవితాన్ని, దేవునితో నడిచే కృపను, ఆయన సత్యము ఆయన వాక్యము పట్టుకొని నడిచే కృపనిచ్చి బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్న నా పరలోకపు తండ్రి, ఆమేన్. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి పరిసర ప్రాంతవాసులకు శుభవార్త. లైఫ్ చేంజింగ్ రివైవల్ ప్రత్యేక కుటుంబ ఆశీర్వాద ప్రార్థన పండుగలు. తేదీలు సెప్టెంబర్ నెల 27, 28, 29 అనగా మంగళ బుధ గురువారములు. సమయం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు. స్థలం లైఫ్ చేంజింగ్ సెంటర్, గ్లోబల్ ప్రేస్ స్టేడియం, గండిగుండం, నియర్ పెందుర్తి, విశాఖపట్నం. ప్రత్యేక వాక్య సందేశం మరియు ప్రత్యేక ప్రార్థనలు. అంతర్జాతీయ సువార్తికులు, లైఫ్ చేంజింగ్ టీవీ వర్తమానికులు, దైవజనులు పీజే స్టీఫెన్ పాల్ గారు మరియు సిస్టర్ శైల పాల్ గారులచే లైఫ్ చేంజింగ్ వర్షిప్, లైఫ్ చేంజింగ్ మెసేజెస్, లైఫ్ చేంజింగ్ టెస్టిమోనీస్, ఇంకా ఎన్నో మరిన్నెన్నో. ప్రత్యేక గమనిక మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మీ చిన్నారుల కొరకు, యవనస్తుల కొరకు ప్రత్యేక కార్యక్రమంలో నిర్వహించబడును. మరియు పెందుర్తి జంక్షన్ నుండి గ్లోబల్ ప్రేస్ చేయడం వరకు ఉచిత బస్ సదుపాయం కలదు. మధ్యాహ్నం ప్రార్థన అనంతరం ప్రేమ విందు కలదు. మరిన్ని వివరములకై 7739-02101, 7739-02102. ఈ కుటుంబ ఆశీర్వాద ప్రార్థన పండుగలో కుటుంబ సమేతంగా పాల్గొని దైవాశీర్వాదములు పొందండి. డోంట్ మిస్ ఇట్. బర్త్డే జరుపుకునే వరకు హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే, గాడ్ బ్లెస్ యూ. మీకు వాగ్దానం 1 పేతురు
3:9 ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. మనం పిలువబడింది ఆశీర్వాదానికి, కారకులగడానికి. ప్రార్థించండి, వాగ్దానం పట్టుకొని మీ ద లార్డ్ బ్లెస్ యూ, ఐ బ్లెస్డ్ హ్యాపీ న్యూ ఇయర్ టు యూ. మరి ఎవరైతే యానివర్సరీ జరుపుకుంటారో మీ అందరికీ వాగ్దానం. ద్వితీయం తీసుకుండా 31:8 నీ ముందర నడిచేవాడు యెహోవా, ఆయన నీకు తోడయ్యుండను, ఆయన నిన్ను విడవడు, నిన్ను ఎడబాయడు. భార్యభర్తలుగా మీ ఇద్దరు ఈ వాగ్దానం పట్టుకుని ప్రార్థన చేయండి. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని వాగ్దానంతో బలపరచునుగాక. భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలన్న ఈ ఆజ్ఞకు విధేయులైతే మీ ఇల్లు అద్భుతంగా ఉంటుంది, కుటుంబం సమాధానంగా ఉంటుంది, దేవుని చిత్తం నెరవేర్చే కుటుంబంగా మీ ఇల్లు ఉండునుగాక. గాడ్ బ్లెస్ యూ. చలమైన ప్రేమలో మారని దేవుడు మన యేసుడు, మారని దేవుడు మన యేసుడు. తరాలు మారిన, యుగాలు మారిన మారని దేవుడు మన యేసుడు, మారని దేవుడు మన యేసుడు. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన రెండు పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారు అవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.